Nauka, no, la chiara di Puteo non c'è più. Quindi ora, il Banco di Pakistan, il Samasro, il Banco di Manci, Pai Raro Vinto, il Carriere di Manci, lo che stai qui, che mi dava c'è più. Banco di Pakistan, che mi chiede questo. Ieri oggi, ma per cui ne dì, Covid, ma proprio in Michele Patla, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మరియు గత 40 రోజులుగా మనం చేస్తూ వస్తున్నటువంటి ఏవైతే ఈ ప్రణాళిక ఉందో దాని యొక్క స్థితిగతిని మీ అందరికీ తెలియచేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ ఒకటి పెరగడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ మనకి వచ్చినంతవరకు అలాగే కోవిడ్ ఒక ప్రభావం ఇంకా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పండుగ కాలంలో మరి అతి అప్రమత్తంతో ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ 50 రోజుల ప్రణాళిక మొదలుపెట్టారు. దాంట్లో 10 రకాల కార్యక్రమాలు రోజుకు ఒక కార్యక్రమం అని చెప్పి మనం చేసి వస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దాన్ని చూస్తూ ఉన్నారు. మనం జిల్లా స్థాయిలో ముందుగానే ఇలాంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మన ప్రజాప్రతినిధులు వాళ్ళ చేతి మీదుగా మన ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. అలాగే మనకి మండల లెవెల్లో అందరూ ఆఫీసర్స్ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో మీటింగ్లు పెట్టి అన్ని విభాగాలని కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఈ కోవిడ్ నియంత్రణ మరియు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. అలాగే మనం విద్యా రంగంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మరి టీచర్స్ మనకి కోవిడ్ పట్ల పిల్లలకి అవగాహన కల్పించారు. అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అనౌన్స్మెంట్ చేయడం ద్వారా అలాగే హోర్డింగ్స్ పెట్టడం ద్వారా అలాగే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇవన్నీ చేశారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళకి కోవిడ్ అప్రాప్రియేట్ మెసేజెస్ కూడా మనం అక్కడ వాళ్ళకి వాళ్ళ చేత మనం చెప్పాం. అండ్ అలాగే ప్రతి ఒక్క మైనారిటీస్ వెల్ఫేర్ వాళ్ళకి ఉన్నటువంటి చర్చలు మాస్క్లు వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు చర్చికి మర్చికి వచ్చేటప్పటికి సరైన కోవిడ్ నియంత్రణ చర్యలు మనం పాటించామని చెప్పి వాళ్ళతో చెప్పాం. అలాగే పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంటు మనకు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారికి కూడా వార్డు వార్డుగా ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ గురించి ప్రజలకు తెలియచేయడం జరిగింది. అండ్ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా సెల్ఫర్ గ్రూప్స్ని వాళ్ళని తీసుకుంటూ వాళ్ళ ద్వారా కూడా ప్రతి ఒక్క ఎస్ఎస్జి మెంబర్ కూడా దీని పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ని కూడా టీమ్గా ఫామ్ చేస్తూ వాళ్ళందరూ ఆశాలు ఏఎన్ఎం వాలంటీర్లు వాళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ చేసి ప్రజలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే అది కూడా తెలియచేయడం జరిగింది. అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా మీ సహకారంతో మనం క్యాంపెయిన్ ఒకటి ఇక్కడే నిర్వహించాం. తర్వాత హాస్టల్స్కి ఉన్నటువంటి పిల్లలు కూడా మనం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చేపట్టాం. అలాగే మనిషిరాల ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు మరియు తర్వాత అగ్రికల్చర్ అలాగే ఫిషర్మెన్కి సపరేట్గా పెట్టాము. అలాగే అక్కడ ఉన్నటువంటి మనకి రిలీజియస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీటింగ్ పెట్టి ఈ గుడిలన్నింటిలో కూడా సరైన మనం విధానాన్ని పాటించామని చెప్పి తెలియచడం జరిగింది. అలాగే ఎక్కడైతే టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయో అక్కడి కూడా మరి మెసేజెస్ డిస్ప్లే చేసి కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పట్ల అవగాహన కల్పించాం. అలాగే హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ 3 రోజులు కంటిన్యూస్గా చేపట్టడం జరిగింది. తర్వాత హోటల్స్ రెస్టారెంట్స్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టాం. తర్వాత షాపింగ్ మాల్స్ సినిమా హాల్ కాంప్లెక్సెస్ అక్కడ కూడా ఈ చర్యలు ఏ రకంగా వాళ్ళు తీసుకుంటున్నారు దాని పట్ల వెరిఫికేషన్ కూడా చేశాం. అలాగే మళ్ళీ ఒకసారి దీన్ని ఎలా మనం ఈ ఫీల్డ్ లెవెల్ ఎలా జరుగుతుందని చెప్పి 3 స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అండ్ డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా దీన్ని రివ్యూ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క స్థితిగతిని మీకు
ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కార్యక్రమం ఈ కాన్ఫరెన్స్ అని పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు దాకా మనం వచ్చినటువంటి బాట. ఇది ఇలాగే మనకి కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది టిల్ మనకి 50 రోజుల ప్రణాళిక మనకి 19వ తారీఖు ముగించే వరకు కూడా అప్రమత్తంతో ఉండి మరి ప్రజలందరూ కూడా మన కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, అలాగే చేతులు ఎప్పుడు తరచూ చేతిని కడుక్కుంటూ ఉండడం అనేది అందరూ పబ్లిక్ అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఫాలో అప్ కావాలని చెప్పి కోరుకుంటాను. ఇప్పుడు వచ్చే మన సంక్రాంతి పండుగ బయట నుంచి రిలేటివ్స్ చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మన రైతులకి ఇప్పుడు ఎక్కువ మరి పని ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ పంటను అమ్ముకోవడానికి కానీ అలాగే బజార్లకు అన్నీ వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు చేతికి మనకి ఎన్నంత రైతు చేతికి పంట వచ్చింది కాబట్టి మరి వాళ్ళందరూ కూడా పండుగలు జరిపే ఒక సందర్భంలో అంటే రిలేటివ్స్ అందరితో కలిసే వాళ్ళ చుట్టాలతో ఉండేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా ఈ అంటే మాస్క్ ధరించుకుంటూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటాను. అలాగే ఎవరికైనా ఒకవేళ ఏమైనా సింప్టమ్స్ ఏమైనా వచ్చినా వల్ల ఏదో కోవిడ్ లేదో ఏమో అని చెప్పి తప్పుగా ఏమీ అభిప్రాయం పెట్టకుండా వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మనం వచ్చి టెస్ట్ చేసుకుంటూ హాస్పిటల్లో మరి వచ్చి అడ్మిట్ అవ్వాల్సిందే కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కంటిన్యూస్గా వాలంటీర్స్కి ఆశా వర్కర్లు ఏమని చెప్పడం ఏంటంటే మన కోవిడ్ మనకి తగ్గిపోయిందని చెప్పే ఉద్దేశంతో టెస్టింగ్ తగ్గించడానికి లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా ఏమైనా ఒక చిన్న జ్వరం కానీ ఎటువంటి వచ్చినా కానీ తప్పనిసరిగా టెస్టింగ్ చేసుకోమని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇది ఏమిటంటే మీ అందరికీ తెలుసు వ్యాక్సిన్ అనేది మనకి ఫేజ్ 3 అంటే ప్రజలకి మన వ్యాక్సిన్ పెట్టబోయేది అనేది ఇంకా టైం పడుతుంది. మనం ముందస్తుగా మళ్ళీ ఇప్పుడు హెల్త్ వర్కర్స్ మరియు దాని తర్వాత సెకండ్ లెవెల్లో ఫేజ్ 2లో మళ్ళీ ఫ్రంట్లైన్ వర్కర్స్ చేపడుతున్నాం. దాని తర్వాతనే జనరల్ పబ్లిక్కి వస్తుంది కాబట్టి ఇంకా వ్యాక్సిన్ రావడానికి పబ్లిక్కి టైం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉంటారా. ఈవెన్ వ్యాక్సిన్ పెట్టిన తర్వాత కూడా దాని యొక్క ఎఫెక్ట్ రావడానికి వాళ్ళందరూ కూడా ఏంటంటే మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది 2 డోసులు మనం వేయించాలా, సో అది కూడా అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలా. అండ్ ఏదేమైనప్పటికీ మరి ఇది ఏదో కోవిడ్ ఎక్కడి నుంచి జిల్లా నుంచి పోయిందని మరి ఇక్కడ కేసులు సంఖ్య చాలా తక్కువైపోయిందని చెప్పి ఎటువంటి ఒక నిర్లక్ష్యానికో మరి ఎటువంటి ఒక తప్పుడు ఒక ప్రచారానికో ఎవరు కూడా పాల్పడద్దు. ఇది దేర్ రోజులు మనకి కేసులు వస్తున్నాయి, ఈవెన్ క్రిటికల్ కేసులు కూడా వస్తూ ఉన్నాయి. రోజుకి కనీసం మనకి 10-20 కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి కోరుకుంటాం. అలాగే వ్యాక్సిన్ సంబంధించిన కొన్ని వివరాలు మీకు తెలియజేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. ఈ వ్యాక్సిన్ మనం మొదటి దశలో 20,838 మందికి మనం వేయడం జరుగుతూ ఉంది. ఇది మనకి సెషన్ జైట్స్ అంటారు. ఆ సెషన్ జైట్స్ మనకు ఒక 105 సెషన్ సైట్స్లో ఈ వ్యాక్సిన్ అనేది వాళ్ళకి అందచేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ సెకండ్ ఫేజ్లో మరియు ఇప్పుడున్నటువంటి ఫ్రంట్లైన్ వర్కర్స్ పోలీస్ రెవెన్యూ అలాగే ఇంకా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ మరి దీనికి అన్నిటికీ కావాల్సినటువంటి డ్రై రన్ ఏవైతే ఉందో అది మొన్న మనం శనివారం అది 2వ తారీఖు చేపట్టడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా 3 చోట్ల కూడా మనం చేపట్టడం జరిగింది. సో దానివల్ల మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సో మెరుగైన స్థాయిలో ఫస్ట్ ఫేజ్ని మనం పూర్తి చేయడానికి దీని వచ్చిన ఇన్పుట్స్ నుంచి మనం దీన్ని కొద్దిగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అండ్ ఇది మనకేమిటంటే ప్రజలందరూ కూడా ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందరికి కూడా ఎవరైతే 50 సంవత్సరాలు ఎక్కువ ఉన్నారు, 50 సంవత్సరాలు తక్కువ ఉన్నటువంటి కోమార్బిడ్ వాళ్ళందరినీ కూడా కవర్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వెళ్తున్నాం. ఎవరు కూడా కంగారు పడాల్సి దొరకలేదు. మినిమం 30% అది పాపులేషన్ మనం కవర్ చేస్తాం కాబట్టి ఎవరైతే నిజమైన బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో అంటే వాళ్ళు ఎలాగైనా మనం సర్వే చేస్తాం. సో ముందుగా వాళ్ళకి మనం చేర్చాలని అంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వస్తే మనకి పెట్టుకోవాలని చెప్పి ఉంటుంది. కానీ మన ఫిజికల్గా మనం చూస్తే వాళ్ళకి అది చాలా అవసరం కాబట్టి వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తాము.
దేవుడు కూడా ప్రాపర్గా సర్వే జరుగుతుంది. వాళ్ళు సర్వే జరిగే సమయంలో వాళ్ళ పేర్లు తప్పనిసరిగా దాంట్లో నమోదు చేసుకోవాల్సిందని కోరుకుంటాను. ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళ వరకే మనకి రేస్త్రీలో కూడా వ్యాక్సిన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ నమోదు చాలా అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇది ఈ యొక్క మన వ్యాక్సిన్ గురించి ఉన్నటువంటి ప్రశంస ఏంటని చెప్పి తెలియజేస్తున్నాను.